ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీలకు ఆమోదం తెలుపుతూ జీవో నెంబర్ 75ను 17వ తేదీన ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 15 శాఖల్లో బదిలీలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే బదిలీ మార్గదర్శకాలపై ఉద్యోగ సంఘాలు చేసిన అనేక అభ్యంతరాల్లో ఒక ప్రధానమైన అభ్యంతరం త్వరలో రిటైర్ అవ్వబోతున్న ఉద్యోగులను బదిలీల నుండి మినహాయించకపోవడం. 50 రోజులలోపు రిటైర్ అవ్వబోతున్న ఉద్యోగులకు బదిలీల నుండి మినహాయింపు ఇవ్వాలని ఏపీజేఈసీ అమరావతి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏపీజేఈసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర్రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీని కలిసి వినతి పత్రం అందజేశారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను కూడా వారు కలిశారు. ఇటీవల ప్రభుత్వం 17వ తేదీన జారీ చేసిన సాధారణ బదిలీల జీవో నెంబర్ 75 మార్గదర్శకాల్లో సంవత్సరంలోపు రిటైర్ అవ్వబోతున్న ఉద్యోగులను బదిలీల నుండి మినహాయించలేదని, 62 ఏళ్ల వయసులో షుగర్, బీపీ, గుండె జబ్బులతో వారు ఇబ్బందులు పడుతూ ఉంటారని, అలాగే వారు పెన్షన్ పేపర్లు 6 నెలల ముందే తయారు చేసుకుని పంపాలని, కనుక వారిని బదిలీల నుండి మినహాయించాలని కోరారు. గతంలో 2016లో కూడా నాటి ప్రభుత్వం సంవత్సరంలోపు రిటైర్ అయ్యే వారిని బదిలీల నుండి మినహాయింపునిస్తూ జూన్ 10వ తేదీన 2016లో జీవో నెంబర్ 102ను జారీ చేసిందని అన్నారు. ధన్యవాదాలు.